wildin' like a. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఛానల్లో ఇంకా అన్బాక్స్ చేయబోతున్నాం. అది ఏంటి అంటే బటర్ఫ్లై ఇండక్షన్ స్టవ్ ఫ్రెండ్స్. ఇది మనం ఫ్లిప్కార్ట్లో కొన్నాం, 1499 వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి ఇదైతే మనం ఫ్లిప్కార్ట్లో కొన్నాం ఫ్రెండ్స్, ఇది ఆఫర్లోని. ఈరోజు ఇది అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఎలాగ ఇచ్చారు ఫ్రెండ్స్, ఎటువంటి సేఫ్టీ ఏమీ లేదు, అందుకే మనం తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక అప్పుడే తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతవరకు ఓటీపీ అన్నీ షేర్ చేయకూడదు. డెలివరీ బాయ్ ఇచ్చాడు, డెలివరీ బాయ్ ఇచ్చాడు. నేను చెక్ చేసుకున్నాను, చెక్ చేసుకున్నంత వరకు మటుకు నేను ఓటీపీ అన్నీ షేర్ చేయలేదు ఫ్రెండ్స్. మనకు బాక్స్లోంచి తీస్తే మాన్యువల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. స్టవ్ వచ్చేసరికి మనకి ఇలాగుంది. మన స్టవ్ అయితే ఇలాగ ఉంది ఫ్రెండ్స్, బటర్ఫ్లై అండ్ లోగో ఒకటి ఉంది ఇక్కడ. మనకి ఇది గ్లాస్ ఫ్రెండ్స్. మన స్టవ్ చూస్తే ఇలాగుంది ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ చూద్దాం. దీని బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్ ఫ్యాన్ ఫ్రెండ్స్, లోపల హీట్ని బయటికి లాగేది. మనకి ప్లగ్ చూస్తే 16 mm ప్లగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది టాపు. మన ప్లగ్ టాప్ వచ్చేసరికి 6 amps ఇచ్చారు ఫ్రెండ్స్. బటర్ఫ్లై అండ్ లోగో ఉంది దీని మీద. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తే మనకి ఇలాగ ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇలాగ లైట్ అనేది బాక్స్ షేప్లోని చుట్టూరుగా తిరుగుతుంది. దీన్ని ఆన్ బటన్ ఫ్రెండ్స్. ఇది పవర్ ఆన్, ఇదే ఆఫ్ ఇదే. ఇది ఫంక్షనల్ అంటే మనం ఇక్కడ మిల్క్ ఉంది, అలాగే మనకి గ్రేవీ ఉంది, అలాగే మనం స్లో కుకింగ్ ఉంది, రైస్ ఉంది, డీప్ ఫ్రై ఉంది. ఫ్రెండ్స్ ఇది ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. ఇది ఫంక్షనల్, ఇది పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, ఓకే టైం సెట్ చేసుకోవడానికి, మధ్యలో ఒకవేళ మనం ఆపాలనుకుంటే ఇది ఆపచ్చు. ఇప్పుడు ఇక్కడ మన ఫంక్షనల్ కీస్ ఏంటేంటి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మిల్క్ ఫ్రెండ్స్, మిల్క్కి, అలాగే మనకి గ్రేవీకి, స్లో కుకింగు, రైస్కి, డీప్ ఫ్రైకి, హాట్ పాట్, అలాగే మనకి దోస్కి, రోటీస్కి ఫ్రెండ్స్. ఇది మనకి ఇలాగా 7 modes ఉన్నాయి ఫ్రెండ్స్. 7 modesలో మనం ఏదైనా క్లిక్ చేసుకొని మనం ఏదైతే పెడతామో అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం 3 mugs మిల్క్లో పెట్టాను. ఇప్పుడు మిల్క్ హీటింగ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టాప్ చేసిన వెంటనే ఇలా ఫ్యాన్ తిరుగుతుంది. ఇమీడియట్లీ మీరు పవర్ అయితే ఆఫ్ చేయకూడదు ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ లోపల హీట్ అనేది బయటికి పంపించేస్తుంది. పంపించకపోతే బోర్డు అనేది కాలిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టైం అది సెట్ చేద్దాం ఫ్రెండ్స్. టైం నొక్కాం కదా, వన్ మినిట్ ఉంది ఇప్పుడు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది కదా ఫ్రెండ్స్, ఫ్యాన్ లోపల హీట్ని అంతా బయటికి రిలీజ్ చేస్తుంది. ఆ ఫ్యాన్ ఆగినంత వరకు మనం ఇక్కడ పవర్ అనేది ఆఫ్ చేయకూడదు. ఇప్పుడైతే సిస్టమ్ వైజ్ అయితే ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఫ్యాన్ ఒకటే మనకు ఇప్పుడు ఆగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ పవర్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పవర్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇండక్షన్ స్టవ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సపోజ్ ఫ్యాన్ తిరుగుతుండగా మనం ఆఫ్ చేసామనుకోండి, అప్పుడు ఇది పూర్తిగా ఆగిపోయినంత వరకు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే లోపల ఇక్కడ హీటింగ్ ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కాయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఆ హీటు కిందన ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఆ వేడిని బయటికి పంపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫ్యాను ఆగినంత వరకు మనం ప్లగ్ తీయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాము. మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో దీని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీని ప్రైజ్ వచ్చేసరికి 1499 ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.